పెంచాట్ పాలనేషన్ చాలా బాగుంటుంది కదా, తప్పనిసరిగా వారానికి రెండుసార్లు తప్పనిసరిగా వచ్చి ఈ ఐఎల్ కానివ్వండి, సిఆర్ఎంపీ వాళ్ళు కానివ్వండి, ఐడెంటిఫైడ్ కేసెస్ లో కానివ్వండి, ప్రత్యేక చొరవ తీసుకుని మీరు సహకరిస్తాం. మా వల్ల మీకు ఎలాంటి ఇన్కన్వీనియన్స్ ఉండదు మేడం. మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎక్కడి వారం కాదు, లక్ష్మీపేట పార్లోనే దాదాపు 6-7 సంవత్సరాలు లేబర్గా పనిచేసిన సందర్భం, దేవాల వృత్తి గురించి మీకు కొత్తగా తెలియదంటూ కూడా ఏం లేదు. మా ప్రాబ్లమ్స్ కూడా మీకు ప్రాక్టికల్ డిఫికల్టీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మా ఫీలింగ్ కూడా మావారు అనే ఫీలింగ్ మా ప్రత్యేకంగా మాకు ఉన్నది. తప్పనిసరిగా మీరు మా సభ్యులందరినీ కూడా పరిచయ కార్యక్రమం మొట్టమొదటి చేయాలని మా బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడైనటువంటి సీనియర్ న్యాయవాది జనార్దన్ రెడ్డి గారు, మా సీనియర్ న్యాయవాది మురళీధర్ రావు గారు, భాస్కర్ రెడ్డి గారు మా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గోవింద రాజన్న గారు, లక్మారెడ్డి గారు, కరవత్ర భూమయ్య గారి డాటర్ పేరు పేరు భావన సత్యనారాయణ గారు పేరు వేణుమాధవ్ గారు మాజీ ప్రాసిక్యూటర్, శంకర్ రెడ్డి గారు మాజీ అధ్యక్షుడు, నరేందర్ గారు, చింత శ్రీనివాస్ గారు ఇన్సూరెన్స్ స్టాండింగ్ కోర్సర్, లక్ష్మణ్ గారు, తర్వాత శ్రీరాము గారు మాజీ అధ్యక్షుడు, లక్ష్మణ్ గారు సురేష్ కుమార్ సార్, సార్ విజయ్ కుమార్ రామడి చేయ ఇప్పుడు మన యొక్క మనబుల్ సీనియర్ సివిల్ జడ్జి గారు అరుణ గారిని ప్రసంగించవలసి చార్జ్ తీసుకున్నటువంటి ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కరీంనగర్ గారు అయినటువంటి గౌరవనీయులు అరుణ గారు మన జైలు చేసిన తర్వాత ఇక్కడి నుండి ఇక్కడ నుండి పని ప్రారంభించడం జరిగింది. కాబట్టి మొట్టమొదటిసారిగా మన బార్ అసోసియేషన్కు వచ్చిన సందర్భంలో వారికి స్వాగతం సుస్వాగతం. చేసినటువంటి సెకండ్ అడిషనల్ డిస్ట్రిక్ట్ సెషన్ జడ్జ్ సుదర్శన్ గారు, మన విశిష్ట అతిథి అయినటువంటి ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు అరుణ గారు, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి అయినటువంటి వెంకటేశ్వరరావు గారు, ఫస్ట్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అయినటువంటి నిహారికా గారు, సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అయినటువంటి ప్రతీక్ సిహా గారు, మా జనరల్ సెక్రటరీ బార్ అసోసియేషన్ చంద్రమోహన్ గారు, సీనియర్ న్యాయవాదులు, జూనియర్ న్యాయవాదులు, పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా అందరికి కూడా జగిత్యాల బార్ అసోసియేషన్ పక్షాన నమస్సమాజాలు తెలియపరుస్తూ మా బార్ అసోసియేషన్కు వచ్చినందుకు మరొకసారి ఆనరబుల్ సీనియర్ సివిల్ జడ్జి గారు అరుణ గారికి ప్రత్యేకంగా మేము స్వాగతం పలుకుతున్నాం. మేడం, దాదాపు ఒక 2 సంవత్సరాల కాలం నుండి ఈ కరోనా రెండు కాలంలో కోర్సు నడవని సందర్భంలో పర్టికులర్గా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ అనే సందర్భం వర్క్ పెండెన్సీ కూడా ఎక్కువ ఉన్నది. అందుకుగాను రీసెంట్గా మేము ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారికి కొంత రిప్రజెంట్ చేయడం జరిగింది. మా బార్ అసోసియేషన్ సభ్యులు వారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మాకు
ఇన్ఛార్జ్ ఇచ్చినందుకు గాను వారికి కూడా మా భారత సోషల్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ, మేడం మా భారతం మీకు ఎలాంటి ఇబ్బందులతో బెంచార్ పార్టిసిపేషన్ చాలా బాగుంటుంది మేడం. తప్పనిసరిగా వారానికి రెండుసార్లు తప్పనిసరిగా వచ్చి ఈ ఐఎల్ కానివ్వండి, సిఆర్ఎంపీలో కానివ్వండి, ఐడెంటిఫైడ్ కేసెస్లో కానివ్వండి, ప్రత్యేక చొరవ తీసుకొని సార్ చెప్పినట్టు ఏంటంటే నా పేరెంట్ వారి లాగానే అనిపించాను. నేను ఏదో పక్కన వారు వేరే దగ్గరికి వెళ్ళిన ఫీలింగ్ చదివాలి, చెక్చర్ ఇస్తానని కానీ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే సార్ నాకు పక్క జిల్లా కాబట్టి మనకు కొంచెం ఏదో రిలేషన్షిప్ తెలియకుండానే ఉంటుంది, ఆ ఎఫెక్షన్ ఉంటుంది కాబట్టి. సో నేను హ్యాపీగా ఒప్పుకున్నాను. మీకు నేను వన్ డే పెట్టుకోమన్నాను, యాక్చువల్గా వన్ డే వెళ్ళండి అన్నా. టూ డేస్ ఎందుకు పెట్టానంటే ఐఏఎస్ నుంచి ఆఫీసర్ రెగ్యులర్ ఎవరు ఉండట్లేదు, సో పెండెన్సీ ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి. ఈ కరోనా టైంలో అడ్వకేట్స్ ఆర్థిక ఇబ్బందులు ఎలా ఉంటాయో తెలుసు కాబట్టి, అంటే నేను కూడా ప్రాక్టీస్ చేశాను అని చెప్పారు. ఎందుకంటే నా బయోడేటా మొత్తం చెప్పారు, 5-6 ఇయర్స్ నేను అడ్వకేట్ చేశాను. సో అడ్వకేట్ బాధలు ఏంటి అనేసి నాకు తెలుసు. ఇప్పుడు కరోనా టైంలో మాకు శాలరీస్ వస్తున్నాయి అందరికీ, కానీ అడ్వకేట్ లైఫ్ ఎలా ఉంటుందని తెలుసు కాబట్టి అర్థం చేసుకుని నేను వెళ్తాననేసి నేనే లెటర్ పెట్టుకుని 2 డేస్ పర్మిషన్ ఇవ్వండి మేడం అనేసి సిబిటీ గారిని అడిగి మరీ పర్మిషన్ తెచ్చుకున్నాను. కాబట్టి ఏమున్నా మీకు ఇప్పుడు తెలియదు, ఓన్లీ థర్స్డే ఫ్రైడే మీకు ఏ మ్యాటర్స్ ఉన్నా కానీ ఫస్ట్ సింపుల్గా వెళ్ళిపోతాం. ఫస్ట్ డే కొంచెం కాంప్లికేట్ అవుతుందా విత్ యువర్ కోఆపరేషన్. మన రిలేషన్షిప్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు కోఆపరేట్ చేస్తే కొంచెం అర్జెన్సీ ఉండేవి సింపుల్ మ్యాటర్స్తో వెళ్ళిపోతుంది. సో ఎందుకు అంటున్నానంటే నేను మొన్న ప్రమోటెడ్ యాజ్ అ సీనియర్ సిటిజన్, ఉన్న యాడ్స్ వేరే కొత్త యాడ్స్ ఉన్నాయి. సో యాక్టర్ టు లెర్న్ సంథింగ్ హిందూ మ్యారేజ్ కానీ ఈ కొత్తవి నాకు యాక్స్ టచ్ లేని ఏవే ఓపెన్స్ కానీ టచ్ లేని మీరు కొంచెం నాకు ఎక్స్పీరియన్స్ వచ్చాక వాటి మీద వెళ్దాం. అంతసేపు మీరు ఏదైనా సివిల్ సూట్స్ యాక్ట్, అంటే ఐ వర్క్ 12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయ్యి నా ఎంటైర్ క్యారియర్ అంతా వచ్చేసేసి 2010 నుంచి ఇప్పటి వరకు నేను సివిల్ సైడ్ ప్రిన్సిపల్ యూనివర్సిటీ జడ్జిగానే చేస్తున్నాను. అంటే 90% ఆఫ్ ద సివిల్ సూట్స్ ప్రకారం అయిపోతే మీరు అడ్వాన్స్మెంట్ వేసుకున్నా చేస్తాను, నో ప్రాబ్లం. బట్ అందరూ ఒక్కసారి కాకుండా 10-5 అట్లా కొంచెం దశల వారికి వచ్చేసేసి దాన్ని అడ్వాన్స్ చేసేసుకుంటే అది కూడా చేస్తాను. ఇంకొకటి నేను నా మీ నుంచి పేరు ఎలా గ్యారెంటీ ఇచ్చారో నా నుంచి నేను గ్యారెంటీ ఇస్తున్నాను. నా నుంచి మీకు నేను పోయేంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాదు. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా విత్ మీరు బార్ అసోసియేషన్ ఏదైతే ఉందో, అంటే కొంతమంది లోకల్ ప్రొసీజర్ ఉంటుంది, నేను ఎక్కడైతే పనిచేస్తానో అక్కడ కూడా అదే సేమ్ ఇంప్లిమెంట్ చేస్తాను. కంప్లైంట్స్ ఈ నేచర్ ఉంది, ఫస్ట్ ఏదైనా ఉంటే మీ బార్ అసోసియేషన్ ద్వారా వచ్చి మాకు ఇలా చేస్తాం మేడం, ఇక్కడ ఇలా ఉంది, ఇలా కోఆపరేటివ్గా చేసుకుందాము అనేసి మీ బార్ అసోసియేషన్ వారు చేస్తే అది సమంజసంగా దాని ప్రకారం వెళ్ళిపోదాము. ఏం ప్రాబ్లం అంటే ఉండదు, నాతో మీరు హ్యాపీగా చేసుకోవచ్చు, ఎంజాయ్గా చేసుకోవచ్చు 2 డేస్. నేను ఇంకా ఏంటి అని అంటే ఇక్కడికి రావడం అనేది నాకు చాలా సంతోషం సార్ అన్నారు. 12 నేను నిజమే ఎక్స్పెక్ట్ చేశాను, ఎందుకంటే అక్కడ 600 కేసెసే ఉన్నాయి. సో ఇక్కడ 1700 ఉన్నాయి కాబట్టి నన్ను పర్మనెంట్గా అటెండ్ చేసేస్తారా ఏంటి అనేసి ఒక ఆలోచన కూడా నాకు వచ్చింది. బట్ నాకు రావాలనే ఉన్నప్పటికీ ఏంటంటే పాప్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ కాబట్టి ఒకవేళ ఆపర్చునిటీ వస్తే మాత్రం తప్పకుండా కంటిన్యూ చేసే ఎప్పుడు కానీ. అంటే ఈ సాంప్రదాయం చాలా మంచిది. ఇంకేంటి చెప్పాలంటే నేను ఎప్పేసి నేను ఎందుకు చేశానని అనుకుంటున్నాను, నేను రెగ్యులర్ ఆఫీసర్ని కాదు కదా, ఈవెంట్ లో మీరు పార్టీ అరేంజ్ చేసుకుంటారు అంటే చెప్పడం ఇది ఒక శుభ సూచిక. సో ఏంటంటే ఒక ఆఫీసర్ వచ్చినప్పుడు ఈయన వెల్కమ్ చెప్పడం అనేది చాలా మంచి సాంప్రదాయ ప్రకృతి పని చేయడం అనేది నాకు గర్వించదగిన విషయం. సో మీకు ఎప్పటికీ కోఆపరేటివ్ ఉంటే మంచిగా ఏదైతే కేసెస్ ఉన్నాయో మంచిగా అంటే నెమ్మదిగా డిసైడ్ చేసి వెళ్ళిపోదాము. అందరూ మీరే నా నుంచి కోఆపరేషన్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఐ ఆల్సో ఎక్స్పెక్టింగ్ కోఆపరేషన్ ఫ్రమ్ యూ. బాగా సీనియర్స్ ఉన్నారు కాబట్టి నేనేమనుకుంటున్నానంటే ఇంకా బాగా నేర్చుకుంటాననే కోప్ వచ్చింది నాకు. ఓకేగా సీనియర్స్ నుంచి నేను ఏది ఎలా అయితే ఓషన్ ఒకరు పర్ఫెక్ట్ కాదు దాంట్లో. సో సీనియర్స్ ఉన్నప్పుడు ఆఫీసర్ జూనియర్ వచ్చినప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే వాళ్ళ నుంచి ఏమన్నా ఇంకా నేర్చుకోవచ్చు. సీనియర్స్ ఉన్నారు, నేను 2 రోజులు పెళ్లి చేశాను, నాకు చాలా హ్యాపీ అనిపించేసింది. సో ఇదే విధంగా కంటిన్యూ చేస్తే మనం సంతోషంగా మీరు నన్ను ఒకవేళ మీ ఆఫీసర్ రెగ్యులర్ వస్తే పంపించడమో లేకపోతే ఇంటి ఉంటుందో ఏదో ఒకటి అయినప్పటికీ సంతోషంగా ఉంచుతారని